ఎంతోమంది ఎన్నో ఆశలతో అమెరికా వచ్చి ఉత్తీర్ణులు అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే సాగదు. సో ఈరోజు శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు. సో తన పరిస్థితి ఎలా అయింది అంటే, గత 6 నెలల కిందట హెడేక్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్తే ఆ ఇమీడియట్గా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అమౌంట్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా అనేది పట్టించుకోకుండా ఇమీడియట్గా ఏదైతే వైద్యం ఉందో ఆ వైద్యం అందిస్తారు. కాకపోతే అబ్బాయి పరిస్థితి ఏమైందంటే కోమాలోకి వెళ్ళిపోయాడు. సో ఆ శ్రీకాంత్కి ప్రతి ఒక్కరు ఇక్కడున్న తెలుగువారు లేకపోతే ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ రూమ్మేట్స్ అయితే నిజంగా వాళ్ళు చేసిన హెల్ప్ అంతా ఇంత కాదనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచినంతగా ఎంతో కొంత అమౌంట్ సహాయం చేయడం జరిగింది. దగ్గరగా 70,000 నుంచి 80,000 డాలర్లు వాళ్ళు కలెక్ట్ చేశారు. సో కాకపోతే వాళ్ళ ఫాదర్కి వీసా రావడానికి దగ్గరగా 1 మంత్ పట్టింది. లాస్ట్ మంత్ వచ్చారు రీసెంట్గా వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫాదరు. సో 2 టైమ్స్ రిజెక్ట్ అయిన తర్వాత 3rd టైం వీసా వచ్చింది దేవుడి దయవల్ల. కాకపోతే ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ హెల్త్ బాగాలేదు, సో ఆర్గాన్స్ డొనేట్ చేసేయండి అలా ఇలా అన్నా సరే లేదు మా అబ్బాయిని మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు ఇండియా నుంచి వచ్చి, పాప నిజంగా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో చూసి నిజంగా అది విషాదకరమైన గుండె ప్రతి ఒక్కరికి కూడా తలుస్తుందనే విషయం చెప్పాలి. సో మరి ఈరోజు అబ్బాయిని నిన్న 2 డేస్ బ్యాక్ ఇండియా తరలించారు. సో గుడ్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ వల్లనో లేకపోతే అది స్టూడెంట్ అనే ఉద్దేశంతోనో 1 రూపాయి కూడా అవ్వకుండా యుఎస్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఆపరేషన్ చేయడం జరిగింది. ఎయిర్ అంబులెన్స్లో తరలించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇండియా వెళ్ళారు. కాకపోతే ఇండియాలో యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దగ్గరగా ఇప్పుడు అబ్బాయి ఏదైతే అమెరికా వచ్చి లోన్ తీసుకున్నాడో ఆ లోన్ మొత్తము 40 లక్షల లోన్. సో ఇప్పుడు ఏదైతే కలెక్ట్ చేసిన అమౌంట్ ఉందో దానికి అయిపోతుంది. ప్రతి ఒక్కరూ దయచేసి ఎవరైనా మీకు తోచినంత సాయం చేస్తారని చెప్పి వాళ్ళ ఫాదర్ వేడుకోవడం జరుగుతుంది. మీరు విజువల్ చూసుకున్నట్లయితే పక్కన వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారు. మా అబ్బాయి శ్రీధర్, మాది ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా అబ్బాయి అమెరికాలో ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో చదివేదానికి ఆగస్టు 16న అమెరికాకు వచ్చినాడు. 6 నెలల తర్వాత మా అబ్బాయికి అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినారు. 4 నెలలు దాటి 5వ నెల జరుగుతుంది. మేము అక్కడ నుంచి వీసా రాగా చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చినాము. మాకు అందరూ బాగా సహకారాలు అందించినారు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఈ ఖర్చులు భరించలేక మేము ఇండియాకు వెళ్తున్నాము ఎయిర్లైన్స్లో. ఎంత ఖర్చు అవుతుంది అర్థం కావడం లేదు. మాకు ఇండియాలో కూడా సహాయ సహకారాలు అందించి మా అబ్బాయికి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సో ఫోన్పే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను వెళ్ళి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే నేనున్న ప్లేసు అక్కడ ఆయన ఉన్నటువంటి ప్లేసు అమెరికాలో దూరం అనమాట. సో అందుకని నేను వాళ్ళని వీడియో పంపించమని చెప్పాను. సో మన తెలుగువారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.